అంశం ఏమిటంటే క్షేమం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా క్షేమంగా జీవించాలనుకుంటాడు. క్షేమం అన్నటువంటి మాట మన తెలుగు భాషలో చాలా పరిచితమైనటువంటిది. ఇప్పుడన్నీ మీడియా ఇమెయిల్స్ వచ్చాయి, కానీ కొన్ని సంవత్సరాల కిందట ఉత్తరాలు రాసుకునే కాలంలో ప్రతి వాళ్ళు కూడా ఉత్తరం రాసినప్పుడు ఇక్కడ మేమందరం క్షేమం, మీరందరూ క్షేమంగా ఉన్నారా అనే పదం దాదాపు ప్రతి ఉత్తరంలో కూడా రాసేవాళ్ళు. కాబట్టి క్షేమంగా ఉండాలని మనుషుడు కోరుకోవటం ఆనవాయితీ. అయితే ఆ యొక్క క్షేమం ఎలాగూ మనుషులకు వస్తుంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఆ యొక్క క్షేమం గురించి మనం వింటూ ఉన్నప్పుడు మనం అలాగున నడుచుకొని దేవుడిచ్చో క్షేమమును పొందునట్లు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మను స్తుతిస్తున్నాం. మీ ప్రజల క్షేమమును చూసి మీరు ఆనందించు దేవుడని నీ వాక్యంలో ఉంది. మేము క్షేమముగా జీవించునట్లు మేము ఎలాగూ జీవించవలెనో మాకు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి మా ప్రభా బాధలను, అశాంతిని, అసమాధానమును తీసివేసి మీరిచ్చు క్షేమము పొందుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, క్షేమం ఇశ్రాయేల్ గురించి దేవుడు ద్వితీయోపదేశ కాండంలో వారిని ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ద్వితీయోపదేశ కాండం 4:40 దేవుడు వారితో ఇలాగూ సంబోధించాడు. మరియు నీకును నీ తరువాత సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. ఇక్కడ ప్రస్తుతం గురించే కాదు, నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై. కాబట్టి క్షేమము కలుగుటకై నీకు మాత్రమే కాదు, నీ తరువాత సంతానానికి కూడా క్షేమము కలుగుటకై పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు క్షేమం కలగాలని కోరుకుంటున్నావు. అయితే ఆ యొక్క క్షేమము నీకు కలగాలంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మార్గంలో మాత్రమే క్షేమముంది. ఆయన యొక్క మార్గములో ఉన్నటువంటి క్షేమము నీకు కలగాలంటే నీవు ఆయన మార్గములలో నడుచుకోవాలని బైబిల్ చెబుతుంది. అంతేకాదు, క్షేమము కలుగుటకై ఇంకొక మాట మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 5:29 వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. కాబట్టి క్షేమం కలగాలని కోరుకుంటున్నావు, బైబిల్ చెప్తుంది నీకు క్షేమం కలుగుటకై, నీకు క్షేమము కలుగునట్లు నువ్వేం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీకు ఉండాలి. అందుకొరకై నీవు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. గమనించండి, ఈ లోకంలో
మనం చూసినట్టయితే క్షేమకరమైనవి అనేకములు మన కంటికి కనిపిస్తాయి, కానీ వాటిలో చాలా వరకు క్షేమకరమైనవి కావు. కొన్ని స్నేహాలు క్షేమకరంగా అనిపిస్తాయి, కానీ అవి క్షేమకరం కాదు. అలాగే చాలా విషయాలు, చాలా అలవాట్లు, చాలా వ్యసనాలు మంచివని మనుషులు దాంట్లో వెళ్తారు, కానీ అవి క్షేమకరమైనవి కావు. దావీదు దేవుని హృదయానుసారిగా పిలువబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నవి ఆయన కోరుకున్నాడు. దేవుని ఆజ్ఞలను ఆయన ధ్యానించిన తర్వాత ఆయన కట్టడలను ఆయన శాసనములను దావీదు ధ్యానించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే 16వ కీర్తన 2వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. కాబట్టి మన జీవితాల్లో ఒక సత్యం గ్రహించాలి, ఆయన కంటే క్షేమాధారం ఏది కూడా ఈ లోకంలో లేదు. నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ డబ్బు కానీ, నీ అంతస్తు కానీ, ఇవన్నీ క్షేమాధారాలు కాదు, అవన్నీ వెళ్ళిపోతాయి. ఆధారాలు కదిలించబడతాయి, తొలగించబడతాయి. అయితే దేవుణ్ణి ఆధారముగా చేసుకున్నట్టయితే ఆయన క్షేమాన్ని నీకు ఇచ్చేటువంటి దేవుడు. అందుకే దావీదు దేవుణ్ణి క్షేమాధారముగా చేసుకొని తన జీవిత కాలమంతా కృపాక్షేమములు వెంట వస్తాయని ఆయన 23వ కీర్తనలో రాశాడు. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మరి దావీదుకు కూడా కష్టాలు వచ్చాయి కదా? అవును, ఆ కష్టాలు వచ్చాయి, కానీ ఆ కష్టాలలో దేవుడిచ్చిన క్షేమాన్ని ఆయన చూశాడు. అందుకే అవి కష్టాలు కష్టాలుగా ఆయనకు అనిపించలేదు, శ్రమలు శ్రమలుగా అనిపించలేదు, బాధలు బాధలుగా అనిపించలేదు. ఆయన ఇంకా దేవునికి సమీపమైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్షేమం ఏమిటంటే మన ఆత్మక్షేమంగా ఉండాలి. ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మాత్రమే క్షేమం ఉంది. కుడికి కానీ ఎడమకు కానీ తిరిగితే క్షేమం లేదు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే మనం గ్రహించాల్సింది, దేవునిలో క్షేమం ఉంది, ఆయన మాటల్లో క్షేమం ఉంది, ఆయన్నే మనం క్షేమాధారంగా పెట్టుకోవాలి. ఈ యొక్క క్షేమమును మనం పూర్తిగా మన జీవితంలో పొందాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే, క్షేమకరము కానివేవో బైబుల్ చెబుతుంది వాటికి దూరంగా ఉండాలి. నువ్వు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నావు, కానీ క్షేమకరము కాని వాటిని గురించి బైబుల్ హెచ్చరిస్తోంది. నువ్వు వాటిని చేస్తూ వాటిని అనుసరిస్తూ నువ్వు క్షేమంగా ఉండాలంటే అది జరగని పని. నువ్వు క్షేమంగా ఉండాలంటే క్షేమకరము కాని వాటికి నువ్వు దూరంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం చదివితే, ధ్యానిస్తే, కంఠాపాఠం చేసి హృదయంలో పెట్టుకుంటే ఏవి క్షేమమో ఏవి క్షేమం కాదో నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను నడిపిస్తాడు. యిర్మీయా గ్రంథం ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 36:37, నీ మార్గము మార్చుకున్నట్టుకు నీ వేల ఇటు అటు తిరుగులాడుచున్నావు, నీవు అష్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారము చేసుకొని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నువ్వు ఐగుప్తు సహాయము కొరకు ఐగుప్తుని ఆధారం చేసుకోవాలంటున్నావు, అష్షూరుని ఆధారం చేసుకోవాలనుకుంటున్నావు, అయితే వాటి వలన నీకు క్షేమము కలుగదు. ఈ లోక సామెతల వలన, ఈ లోక అలవాట్ల వలన, ఈ లోకపు చెడు సహవాసాల వలన నీకు క్షేమం కలగదు.
ఇస్రాయేల్తో దేవుడు అంటున్నాడు, క్షేమాధారము నేనే. వారు అష్షూరుని ఆధారం చేసుకోవాలనుకున్నారు, ఐగుప్తుని ఆధారం చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే అవి రెండు ఒకప్పుడు బలమైన దేశాలుగా ఉన్నాయి, వాటిని ఆధారం చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అయితే అవి పనికి మాలినవని దేవుడు ఆ తర్వాత వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత ఆ యొక్క అష్షూరు రాజ్యము, ఐగుప్తు రాజ్యము పతనమైపోయినాయి, బలహీనమైపోయినాయి. కాబట్టి నీవు ఏ ఏ ఆధారాలు నువ్వు నీ మనస్సు వచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటావో అవన్నీ నిలిచేటివి కాదు. ప్రస్తుతానికి అవి బలంగా కనిపించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాక్యానికి వ్యతిరేకమైంది ఏదైనా సరే అది నీకు క్షేమకరము కాదు. రెండవ విషయం, సంఘం ఏర్పడినప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు కొత్తగా సంఘం ఏర్పడింది. అప్పుడు ఇంకా వారి చేతుల్లో నూతన నిబంధన లేదు. అప్పుడు వారు సంఘానికి చెబుతూ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారికి చెప్పారు. వీటికి మీరు దూరంగా ఉంటే మీకు క్షేమం కలుగుతుంది అన్నారు. అపొస్తల కార్యములు 15:28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. కాబట్టి గమనించండి, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వీటికి మీరు దూరంగా ఉండాలి. దేవుని వాక్యం నిషేధించిన వాటికి, ప్రతి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. లోక ఆకర్షణలకు, లోక పాపానికి నువ్వు దూరంగా ఉండాలి, అది నీకు క్షేమం. వీటికి దగ్గరగా ఉంటే అది నీకు క్షేమకరం కాదు అని చెప్పబడింది. కాబట్టి ఏవేవి క్షేమకరం కాదో నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. నాకు తెలియదంటే ఒప్పుకోరు. ఇప్పుడు రోడ్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్. ఆ యొక్క ట్రాఫిక్లో రెడ్ లైట్ పడిన తర్వాత కూడా నేను ముందుకు వెళ్ళి, నాకు తెలియదు సార్ రెడ్ లైట్ పడితే ఆగాలని అంటే వాళ్ళు ఏమి ఒప్పుకోరు. ఆహా తెలీదా, పర్లే పోని చెప్పరు, ఖచ్చితంగా దానికి ఫైన్ కట్టాలి. నువ్వు తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఏవి క్షేమకరములో ఏవి క్షేమకరములు కాదో దేవుడు రాయించున్నాడు. అవి నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది, అప్పుడు నువ్వు చక్కగా వెళ్ళగలుగుతావు, క్షేమంగా బ్రతకగలుగుతావు. కాబట్టి బైబిల్ చదవాలి, ఆయన్ను ఆధారం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆయన వాక్యం ఆధారం చేసుకొని బ్రతికితే గొప్ప ధైర్యం వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. సరే, బైబిల్ ఏం చెప్తుందంటే నీవు క్షేమంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి, అదే సమయంలో వీటిని చేయాలి అని కూడా బైబిల్ చెప్తుంది. ఏ ఏ విషయాలు ఎలా ఉంటే మనకు క్షేమం కలుగుతుందంటే, కీర్తనల గ్రంథం 37:11 మనం చూసినట్టయితే, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి దీనముగా మనం, దీనత్వాన్ని మనం ధరించుకున్నట్టయితే బహుక్షేమము కలిగి జీవించెదరు, బహుక్షేమము కలిగి జీవించెదరు. ఎంత మంచి మాట. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నువ్వు పాప క్షమాపణ పొంది ఆయన వాక్యపు వెలుగులో నువ్వు దీనంగా నడుచుకుంటూ ఉంటే బైబిల్ చెప్తుంది నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆపదలున్నా నీవు బహుక్షేమము కలిగి
జీవిస్తావని. కాబట్టి దీనత్వం కావాలి. కానీ ప్రతి వారికి కూడా గొప్పలు చెప్పుకునేది అలవాటు, లేకపోతే వారి స్థాయికి మించినటువంటి దాన్ని గురించి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. దీనత్వానికి గర్వానికి పూర్తి విభిన్నమైనటువంటి విషయాలు. దీనత్వం ఏంటంటే తనకు శక్తి ఉన్నా దాన్ని ఆధారం చేసుకోకుండా దేవునిపైన ఆధారపడడం దీనత్వం. గర్వం ఏంటంటే తనకు లేకపోయినా అన్నీ నాకు తెలుసని, నేను అన్నీ చేయగలనని, నాకంటే జ్ఞాని లేడని, నాకంటే గొప్పవాడు లేడని, నాకంటే మంచి పాటలు పాడేవాడు లేడని చెప్పుకోవడం అది గర్వం. గమనించండి, దీన మనస్సును ధరించుకోమన్నాడు పేతురు కూడా. ఎందుకంటే ఎక్కడ దీన మనస్సు ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది, ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ నష్టం ఉంటుంది. రెండవ విషయం, మహాజ్ఞాని రాస్తూ ఆయన జ్ఞానము గురించి మాట్లాడుతూ, మూడవ అధ్యాయం అంతా దాదాపు ఎక్కువ జ్ఞానం గురించి ఆయన రాశాడు. చాలా అద్భుతమైన విషయాలు సామెతల్లో ఆయన రాసినటువంటి విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు. నేను సామెతలు ఇప్పుడు రాస్తూ ఉన్నా, 31 అధ్యాయాలు కంఠాపాఠం చేశాను దేవుని దయవల్ల. అయితే వాటిని ఒక్కొక్కటిగా మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటే మరి ఎంత గొప్ప జ్ఞానం దేవుడు ఆయనకిచ్చాడు. ఆయన అంటున్నాడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఇక్కడ గమనించండి, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఈ మాట గమనించండి, 3:17 సామెతలు. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనం పొందగలిగితే దాని త్రోవలన్నీ కూడా క్షేమకరము. పరిశుద్ధ గ్రంథం చెప్పేవన్నీ కూడా, ఆ మనిషికి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా క్షేమకరములైనటువంటివి అని బైబిల్ చెప్తుంది. 3వ విషయం, బైబిల్ అదే మహాజ్ఞాని రాశాడు 24:25లో, న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. కాబట్టి న్యాయంగా బ్రతకాలి, న్యాయంగా మాట్లాడాలి, అలాంటి వాళ్ళ మీదకి క్షేమకరమైన దీవెన వస్తుందంట. ఎందుకు చాలామందికి డబ్బు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ వాళ్ళ జీవితంలో క్షేమం లేదంటే, వారు న్యాయంగా బతకలేకపోతే క్షేమం అక్కడ ఉండదు. దేవుడిచ్చే క్షేమం నీ జీవితంలో ఉండాలంటే నువ్వు దీనుడుగా ఉండాలి, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, న్యాయంగా నడుచుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు, అంటే మనం క్షేమంగా బ్రతుకున్నట్లు అందరి కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం అధికారుల కొరకు, పరిపాలిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా బైబిల్ చెప్పేది ఏంటంటే, నీవు పరిపాలిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎంత మంచి మాట! అంటే మనకు పార్టీలతో నిమిత్తం ఉండకూడదని ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారు చక్కగా పరిపాలన చేయనట్టు మీరు ప్రార్థన చేయమండి. కాబట్టి రాజకీయాలు మనకు అవసరం లే, మనం వారి కొరకు ప్రార్థన చేయాలని, అప్పుడు మనం క్షేమంగా ఉంటామని బైబిల్ చెబుతుంది. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యోబు గ్రంథం మనం చూసినట్టయితే 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. కనుక యోబు క్షేమస్థితి నుండి
ఆయన తొలగిపోయాడు. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయితే దేవుడు ఆయన మంచికే అవి అనుమతించాడు. దానివల్ల ఆ కష్టాల వల్ల ఆయనకి నష్టమేం కలగలేదు. ఆ తర్వాత రెండంతలుగా యోబును దేవుడు దీవించాడు. అయితే ఆ దీవించడానికి ముందుగా ఈ మాట చెప్పబడింది, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాను. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా సరే, మనల్ని బాధ పెట్టినా సరే, యాక్చువల్గా యోబు స్నేహితులు యోబును చాలా డిస్కరేజింగ్గా మాట్లాడారు. యోబును చాలా వాళ్ళు ఆదరించడానికి వచ్చి ఇంకా ఆయన్ని కృంగదీసేటువంటి మాటలు పలికారు. అయితే దేవుడు అన్నాడు, వాళ్ళు నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే క్రీస్తు కొండ మీద చేసేటువంటి ఆ ప్రసంగానికి బహుశా ఒక ముంగుర్తుగా యోబుతో దేవుడు తనను బాధ పెట్టినటువంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేపించేట్టుగా చేశాడు. కాబట్టి మనం మనల్ని బాధ పెట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు మనకు క్షేమాన్ని, ఇవన్నీ ఎందుకు చేయాలంటే మనకు క్షేమం కలగడానికి. పౌలు పిలుపు రాస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. ఇదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టము కాదు, మీకు అది క్షేమకరం. గమనించండి ఇక్కడ ఒక మాట, ఆయన ఏమంటున్నా అంటే ప్రభువునందు ఆనందిస్తే అది మీకు క్షేమకరం. ప్రభునందు ఎలా ఆనందించగలవు నువ్వు? దేవునితో నడుస్తూ ఆయన వాక్య పెరుపులో నడుచుకుంటూ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ నడిచినప్పుడు నీకు దేవుడిచ్చేటువంటి ఆనందము కలుగుతుంది. బైబిల్ చెప్తుంది దేవునిలో నువ్వు ఆనందిస్తే అది నీకు క్షేమకరం. నెహెమ్యా గ్రంథంలో రాశారు, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అన్నారు. దేవునిలో ఆనందించటం నీకు బలము, నీకు క్షేమం. అయితే మనం ఎంతమంది దేవునిలో ఆనందిస్తున్నాం? ఎప్పుడు చూసినా దేవుని దగ్గరికి మన కష్టాలు తీసుకొని పోతున్నాం, మన ఇబ్బందులు చెబుతున్నాం, అవన్నీ మంచిదే. అయితే ఎంతమంది దేవునిలో ఆనందిస్తున్నారు? దేవునిలో ఆనందించటం అన్నటువంటిది నీకు క్షేమమని బైబిల్ చెబుతుంది. నువ్వు క్షేమంగా బ్రతకాలనుకుంటున్నావు, అయితే దేవునిలో ఆనందించకుండా లోకంలో ఆనందిస్తూ నీకు క్షేమం కావాలంటే అది నీకు క్షేమకరము కాదు. గమనించండి, పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు అది క్షేమం కలుగుతుంది, బోధించేవారికి కానీ వినేవారికి కానీ. అయితే ఈ దినాల్లో సైతాను అనేక మందిని అనేక విధమైన బంధకాల్లో ఉంచి ఏదో ఒక దాని కొరకు మనుషులకి బోధిస్తున్నారు. అసలైనటువంటి దేవునితో నడిచే విధానము బోధించటం లేదు, క్షేమకరమైనటువంటి బోధ లేదు. ఎవరైనా వాక్య ప్రకారము జీవించమని వాక్య ప్రకారము హెచ్చరిస్తే వారి గురించి మనుషులు స్వీకరించటం లేదు, అంటే సైతానికి ఇష్టం లేదు. నేను ఒక మాట చదివి చాలా ఆశ్చర్యపోయాను. నెహెమ్యా గ్రంథం 2:10 ఆ మాట నాకు అన్ఇమాజినబుల్, బట్ తప్పక పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో అది సత్యం, కాబట్టి నేను నమ్ముతున్నాను. అక్కడ ఏం రాయబడిందంటే, హురేనీయుడైన సన్బలట్టును అమోనీయుడైన టోబియాను దాసుడును ఇస్రాయిలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ సన్బలట్టు టోబియా అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నెహెమ్యా వెళ్ళి ఇస్రాయిలులకు దేవుని కట్టడలు బోధించి వారికి క్షేమము కలుగునట్లుగా వారిని నడిపిస్తూ
పడిపోయినటువంటి యెరూషలేం యొక్క గోడలు కడుతూ ఉంటే వాళ్ళు విని ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. నాకు ఆశ్చర్యం, అంటే ఇట్లా నిజంగా మనుషులు ఏడుస్తారా? మంచి మాటలు చెప్పే వాళ్ళ గురించి ఏడుస్తారంటే బైబిల్ చెప్తుంది ఏడ్చినారంట వాళ్ళు. అంటే సైతాను వాళ్ళ ద్వారా ఏడుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సైతాను మనకు ప్రత్యక్షంగా కనిపించి ఏడ్చే అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన బోధ ప్రకటించబడుతుందో, ఎక్కడైనా సరే ఎంతోమంది దైవజనులు ఉన్నారు దేవుని వాక్య ప్రకారం బోధించేవాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ శేషం ఉంటుంది. అయితే క్షేమము కలుగు చేసేటువంటి బోధ అంటే అపవాదికి చాలా ఇబ్బంది. నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన బోధ ప్రకటించబడుతుందో అక్కడ ఒక మూలను సైతాను ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి క్షేమము కలిగించేటువంటి విషయాలు మనము పాటించాలి. క్షేమకరము కాని వాటికి మనం దూరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు క్రీస్తును పంపించి దుఃఖపడేటువంటి వారికి క్షేమాన్ని ఇచ్చేవాడని యోబు ప్రవచించాడు. గమనించండి, యేసు ప్రభు తన్ను వెంబడించమని ఎందుకు కోరాడంటే నీ క్షేమం కొరకే, ఆయన కొరకు కాదు, నీ క్షేమం కొరకు. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమన్నవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టాలి, వాటికి దూరంగా ఉండమంటున్నాడు. వాటికి దూరంగా ఉండాలి అంతే. దగ్గరగా ఉంటే మళ్ళీ నువ్వు టెంప్ట్ అవుతావు. అందుకే సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగున్న దేవుని వాక్య పెరుగులో నడుచుకుంటూ దేవుడిచ్చు క్షేమము మనకు మన కుటుంబాలకు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీకును నీ సంతానమునకును మేలు కలుగునట్లు. నీకును నీ సంతానమునకును మేలు కలుగుటకై క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకోవాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ మాటలు మాకు క్షేమ సాధనములు. మనుషులమైన మేము క్షేమంగా జీవించాలని ప్రతి సంవత్సరం జనవరిలో మనుషులందరూ ఈ సంవత్సరం క్షేమంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అయితే ప్రభువా, ఎవరైతే మీ పరిశుద్ధ గ్రంథం చొప్పున జీవిస్తారో వారికి క్షేమము, మరియు మీరే వారికి క్షేమాధారమని తెలియచేశారు. కాబట్టి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారై మీరిచ్చు క్షేమము పొందుటకు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు సహాయం చేయండి. మరియు మా ప్రభువా, మీ మాటలను ఆధారం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఏవి చేయొద్దని చెప్పారో వాటిని చేయకుండా వాటికి దూరంగా ఉండుటకు సహాయం చేయండి. అలాగే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పాటించడానికి సహాయం చేయండి. దీనత్వం అనుగ్రహించండి. న్యాయంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. మీలో ఆనందించడానికి సహాయం చేయండి ప్రభువా. మరియు మమ్మను బాధ పెట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అలాగున మీ కృప మాపై ఉంచుమని యేసు శక్తిగల దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు, మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ ద బైబిల్ ఫౌండేషన్ @gmail.com. అవర్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్
thebiblefoundation.com.